అందుకని ఈ కంటి గుడ్డుతో సంబంధించినది కాక చెవు చెవిలో వినేటువంటి శక్తికి సంబంధించినది కాక వినేవాడు ముక్కు ముక్కుతో వాసన చూచేటువంటి ఆపరేటస్ దీనికి సంబంధించింది దేనికి సంబంధించింది కాక మనస్సు మనస్సుకి సంబంధించినటువంటిది ఇది ఏది కాకుండానే ఉంటాడు అయితే పరిశుద్ధుడే కదా లక్షణంగాను వాడు పరిశుద్ధుడుగాకేం బంగారంలా ఉన్నాడు వాడికి ఏమంటుంది అయితే ఎందుకండి మనం ఈ మరి అక్కర్లేని పనులన్నీ చేస్తూ ఉంటాం ఈ కాటన్ మార్కెట్ కడుతూ ఉంటాం జీతం అంతా పాడు చేసుకుంటూ ఉంటాం లేకపోతే మరి మనం ఎలక్షన్ నుంచి ఎదుటి వాళ్ళ గోడల మీద మనం స్లోగన్స్ అవన్నీ రాస్తూ ఉంటాం గెలిచిన తర్వాత కూడా అవన్నీ మనం సున్నం కొట్టించకుండా వాళ్ళనే కొట్టించుకోమంటాం ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం క్వశ్చన్సే కదా ఇవన్నీ మనం వేస్తే బాగుండదు బాగుండదని వేయటం లేదు కానీ ప్రశ్నలు కనుక ఏమంటున్నాడంటే శుద్ధ అపి పరిశుద్ధుడే అయినను ప్రత్యయ అనుపశ్య ప్రత్యయమును అనుసరించి పశ్య అంటే చూపు గలవాడు ప్రత్యయం అంటే ఏమిటి ఆధారము మీడియం ఏ మీడియం ఉన్నదో దాని ద్వారా చూస్తాడు కాని పాపం వాడికి చూపు ఎలా కనిపిస్తుంది అంటే చూచేవాడికి మయసభలో దిగినట్లుగా వాడికి ప్రపంచం అంతా యమసభగా ఉంటుంది కానీ చూచువాడికి సంబంధించినది కాదు కన్నులు పాడైపోయిన వాడికి లోపల ఉన్నటువంటి చూచువాడికి సంబంధించింది కాదు వాడికి అంటినటువంటిది కాదు కన్నులకి శుక్రాలు వేసినా వాడికి సంబంధించింది కాదు లేదా కన్నులకి సంబంధించినటువంటి నాడీ మండలము పనిచేయకుండా ఆప్టిక్ నర్వ్ క్రమంగా డల్ అయింది ఏం చేతంటే చిన్నప్పుడు క్రికెట్ ఆడుతూ ఉంటే తలకు తగిలిందిగా బంతి తర్వాత 5-6 ఏళ్ల నుంచి చూపు డల్ అయింది క్రమంగా పెద్దవాడయ్యేటప్పటికి ఆ కన్ను కనిపించలేదుట అంటే 14-15 ఆపరేషన్లు చేసి అటు పైన మనం చేయగలిగింది ఏమీ లేదుట ఒక్కటే ఉపకారం రెండో కన్ను ముట్టుకోకుండా వాడిని ఇంటికి పంపించటం అది కూడా మనం ఆపరేషన్ చేసి పంపించినట్లయితే అదేం లేదు కనుక అక్కడ మనకు ఆపరేషన్ ఉంది అప్పుడు అట్లాంటి వాడికి అయినా చూచువాడికి సంబంధించింది కాదు ఇది వాడు తొడుక్కున్న ఆపరేటర్స్కి సంబంధించినటువంటిది ఇదంతా చూసారా మరి దొడ్లో నీళ్లు లేవుట ఆ ఇంట్లో చేరాడు అంటే వీధిలోకి వెళ్ళి పంపులో నీళ్లు తెచ్చుకోవాలి పంపులు రాకపోతేనో పక్క వాళ్ళ దొడ్లో బావికి తెచ్చుకోవాలి ఎందుకంటే అక్కైపాలెంలో పంపుల కన్నా బావులు ఎక్కువ సుఖం అయినప్పటికీ వీడేం చేశాడు బావి లేకుండా పంపు వేయించుకున్న వాళ్ళ ఇంట్లో చేరాడు రాంగ్ చాయిస్ అవిద్య అందుచేత ఎప్పుడు నీళ్ళు లేకపోయినా అటుపక్క వాళ్ళ ఇంటికో ఇటుపక్క వాళ్ళ ఇంటికో బిందె తీసుకుని వాడును వాడి భార్య అయ్యను పిల్లలను వెళ్ళొస్తూ ఉండాలి అయితే ఇది వాడిని మెడికల్గా చెకప్ చేస్తే వచ్చేటువంటి దోషం కాదు ఎంచేత ఇల్లు దోషం దాన్ని వీడు ఎన్నుకున్న దోషం అంటే పూర్వకర్మ వశమైనటువంటి ఈ ఉపాధి అయినటువంటి శరీరాన్ని తయారు చేసుకున్నటువంటి దోషం తప్ప చూచువాడికి అంటినటువంటిది కాదు ఈ శరీరం వదిలేసే లోపల గనక వీడు సరైనటువంటి పద్ధతిలో బతికినట్లయితే వచ్చే శరీరంలో పరిశుద్ధమైనటువంటి కన్ను ముక్కు చెవి అన్నీ వచ్చేస్తాయి ఇంకా అంతకంటే ఒక జన్మ కంటే ఎక్కువ పట్టదు తిన్నగా గనక పరిశుద్ధి చేసుకుంటే కాకపోతే ఈ జన్మలో పరిశుద్ధి చేసుకున్నా ఇంకా ఇవి తగ్గలేదే అని అడగకుండా ఉంటే ఈ తరంలో తీరనని అప్పులు చేసి వరుసన బతికున్ననాళ్ళు కడుతూ ఉండమని అనుకోండి కోర్టు వారం బతికున్ననాళ్ళు కడుతున్నా ఇంకా తీరలేదు ఎందుకు కట్టడం అని అనకూడదు కోర్టులో పెడతారు ఎందుకంటే వీడు చేసిన అప్పులు అన్నీ ఉన్నాయి తర్వాత వీడి కొడుకులు ఎడవకుండా ఉంటారు అలాంటిది ఈ కర్మ అందుకని ప్రత్యయానుపశ్య ప్రత్యయం అంటే ఏమిటి ఆధారము మీడియం